మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు మీకు నేర్పించినవి మీకు గుర్తున్నాయని మరియు వాటిని మీరు మీకు అవసరమైనప్పుడు ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ క్లాస్లో మీరు ఇంతకుముందు నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తారు మరియు మీరు కొన్ని కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు. వారంలోని మొదటి క్లాస్లో మీరు కొన్ని విషయాలను నేర్చుకుంటారు మరియు తరువాత క్లాస్లో రివిజన్ చేసుకుంటారని మీకు తెలుసు. మీరు స్ప్రెడ్షీట్లో ఇప్పటి వరకు నేర్చుకున్నవి చాలా ముఖ్యమైన భాగాలు మరియు మీరు వీటిని భవిష్యత్తులో మీ ఆఫీస్ పనికి ఉపయోగించవచ్చు. అందువలన ఇవి మీకు చాలా ఉపయోగకరం. మనము ఈరోజు క్లాస్ మొదలుపెట్టే ముందు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. మీరు 2 లేక అంతకంటే ఎక్కువ పిక్చర్లని ఒకేసారి ఎలా సెలెక్ట్ చేస్తారో చెప్పగలరా? మీరు 2 లేక అంతకంటే ఎక్కువ పిక్చర్లని ఒకేసారి సెలెక్ట్ చేయటానికి మీరు ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి గ్రూప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ పిక్చర్లని గ్రూప్గా చేస్తారు. తరువాత మీరు పిక్చర్లని క్లిక్ చేసినప్పుడు గ్రూప్లోని పిక్చర్లు అన్నీ సెలెక్ట్ అవుతాయి. మీరు మీ స్ప్రెడ్షీట్లో సబ్స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో చెప్పగలరా? సబ్స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్ ని ఇన్సర్ట్ చేయటానికి మీరు ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి క్యారెక్టర్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. తరువాత ఫాంట్ సైజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు సబ్స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని వాటిని మీ టెక్స్ట్లో అప్లై చేయవచ్చు. లింక్ టు ఎక్స్టర్నల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? లింక్ టు ఎక్స్టర్నల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఏదైనా షీట్లో ఇచ్చిన రేంజ్ని లింక్ చేసి దానిని షీట్లో ఇన్సర్ట్ చేయవచ్చు. ఫ్లిప్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫ్లిప్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఆబ్జెక్ట్లని తిప్పవచ్చు. ఇది 2 రకాలు, హారిజెంటల్ మరియు వర్టికల్. సమ్ ఇఫ్ మరియు సమ్ ఇఫ్స్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? సమ్ ఇఫ్ని ఇచ్చి డేటా నుంచి టోటల్ లేక సమ్ని ఒక కండిషన్ మీద ఆధారపడి పొందవలసినప్పుడు ఉపయోగిస్తారు. మీరు సమ్ ఇఫ్స్ని ఇచ్చి డేటా నుంచి టోటల్ లేక సమ్ని 2 లేక అంతకంటే ఎక్కువ కండిషన్ల మీద ఆధారపడి పొందవలసినప్పుడు ఉపయోగిస్తారు. మనము కౌంట్ ఇఫ్ మరియు కౌంట్ ఇఫ్స్ ఫార్ములాలని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు కౌంట్ ఇఫ్ ఫార్ములాని ఏదైనా డేటా యొక్క ఒక రో లేక కాలం నుంచి ఒక కండిషన్ని ఉపయోగించి కౌంట్ని పొందాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు. మీరు కౌంట్ ఇఫ్ ఫార్ములాని ఏదైనా డేటా యొక్క ఒక రో లేక కాలం నుంచి 2 లేక అంతకంటే ఎక్కువ కండిషన్లని ఉపయోగించి కౌంట్ని పొందాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు. మీ షీట్ డేటా నుంచి అతిపెద్ద మరియు అతి చిన్న వాల్యూని పొందటానికి మీరు ఏ సింటాక్స్ని ఉపయోగిస్తారు? అతిపెద్ద వాల్యూ కోసం మీరు =large ఓపెన్ బ్రాకెట్ నెంబర్ లిస్ట్ సెమీకోలన్ n సింటాక్స్ని ఉపయోగిస్తారు మరియు అతి చిన్న వాల్యూ కోసం =small ఓపెన్ బ్రాకెట్ స్మాల్ నెంబర్ లిస్ట్ సెమీకోలన్ n క్లోజ్ బ్రాకెట్ సింటాక్స్ని ఉపయోగిస్తారు.
మ్యాచ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? మ్యాచ్ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ షీట్లో ఏ వాల్యూని అయినా ఇచ్చిన వాల్యూతో మ్యాచ్ చేయవచ్చు. దీనికోసం మీరు ఉపయోగించే ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ సర్చ్ అండర్ స్కోర్ క్రైటీరియా సెమీకోలన్ లుకప్ అండర్ స్కోర్ ఎరే సెమీకోలన్ టైప్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన ఏదైనా పద్ధతిని ఉపయోగించి మీ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో మీ అందరూ ఇంతకు ముందు క్లాస్లో నేర్చుకున్న వ్యూ, ఇన్సెట్ మరియు ఫార్మాట్ మెనూ యొక్క ఆప్షన్లని రివైజ్ చేసుకుంటారు మరియు కొన్ని ఫార్ములాలని ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. తరువాత మీ స్ప్రెడ్షీట్లో ఏదైనా డేటాని టైప్ చేయండి లేక మీకు ఎదురుగా ఇచ్చిన డేటాని చూసి ఆ డేటాని మీ షీట్ లోపల టైప్ చేయండి. ఇప్పుడు మీ అందరూ మీకు ఇంతకు ముందు క్లాస్లో నేర్చుకున్న ఫార్ములాలని ఉపయోగించండి. ఒకదాని తరువాత ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఒక సెల్ లోపల క్లిక్ చేసి ఐడి అని టైప్ చేసి దాని పక్కన సెల్ లోపల పొజిషన్ అని టైప్ చేసి తరువాత ఐడి కింద 344ను టైప్ చేసి తరువాత పొజిషన్ కింద క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ మరియు A4 సెల్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి B2 నుంచి B11 వరకు సెలెక్ట్ చేసుకుని సెమీకోలన్ ను ఇచ్చి తరువాత 0ని టైప్ చేసి క్లోజ్ బటన్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 3 అని రావటం గమనించవచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న వాల్యూస్ లో ఈ 344 అనేది 3వ ర్యాంక్ లో ఉందని అర్థం. ఇప్పుడు మీ డేటా నుంచి ఏదైనా ఒక పేరుతో ఉన్న టోటల్ని ఎలా పొందుతారో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు C13 సెల్ లోపల క్లిక్ చేసి అక్ష అని టైప్ చేసి దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ మరియు A2 నుంచి A11 వరకు సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి C13 ను సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ ను ఇచ్చి E2 నుంచి E11 వరకు సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 13006 అని రావటం గమనించవచ్చు. అంటే ఈ వాల్యూస్ యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పేరుని ఉపయోగించి దాని యావరేజ్ ని మీరు ఎలా పొందుతారో చూపించండి. మీకు యావరేజ్ ను కనుగొనటంలో ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా A18 సెల్ లోపల క్లిక్ చేసి అక్ష అని టైప్ చేసి తరువాత సెల్ లోపల యావరేజ్ అని టైప్ చేసి తరువాత A19 లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు
యావరేజ్ ఇఫ్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత A2 నుంచి A11 వరకు తరువాత సెమీకోలన్ A18 ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెమీకోలన్ ను ఇచ్చి తరువాత E2 నుంచి E11 వరకు సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ మీ యొక్క యావరేజ్ వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ డేటాలో కనిపించే ఏదైనా ఒక పేరుని మీరు ఎన్నిసార్లు కౌంట్ చేయగలరో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక ఏ కాలంలోని కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. తరువాత సెల్లో కౌంట్ ఇఫ్ అని టైప్ చేయండి. తరువాత ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత A2 నుంచి A11 వరకు తరువాత సెమీకోలన్ ను ఇచ్చి C19 ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 3 అని రావటం గమనించవచ్చు. తరువాత ఆ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత సెల్స్ లో కూడా వాల్యూస్ రావటం కనుగొనవచ్చు. ఇప్పుడు మీ డేటా నుంచి పేరు మరియు ఐడి ఒక్కటే ఉన్న ఏదైనా ఒక ఎంట్రీ యొక్క యావరేజ్ ని మీరు ఎలా పొందుతారో చూపించండి. మీరు యావరేజ్ ని కనుగొనటంలో ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఈ 18 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత I2 నుంచి I11 వరకు సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ ఇచ్చి A2 నుంచి A11 వరకు సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ ను ఇచ్చి A2 ని సెలెక్ట్ చేసి తరువాత B2 నుంచి B11 వరకు సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలన్ ను ఇచ్చి B2ని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే వీటి యొక్క యావరేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ ఏదైనా కాలంలో డేట్ ఆఫ్ బర్త్ ని ఇన్సర్ట్ చేసి వీటన్నిటికి సన్ మంత్ ఫార్మాట్ లో రోజులని కూడా కనుగొనండి. వీడియో చూసి వీటిని ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా J1 సెల్ లోపల డేస్ నేమ్స్ అని క్లిక్ చేసి దాని కింద ఇజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్
D2ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ ని ఇచ్చి తరువాత DDDD అని డబుల్ ఇండికేషన్ లో ఉంచి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మండే అని వస్తుంది. ఇప్పుడు మీరు కిందకి డ్రాగ్ డౌన్ చేస్తే మీ యొక్క డేట్లు ఉన్న రోజుల యొక్క పేర్లు రావటం కనుగొనవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ డేటా నుంచి అతి పెద్ద మరియు అతి చిన్న వాల్యూని ఎలా పొందుతారో చూపించండి. ఈ వాల్యూని పొందటంలో మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు F18 సెల్ లోపల క్లిక్ చేసి ర్యాంక్ అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్ లోపల 1, 2, 3 అని వరుసగా సెల్స్ లో టైప్ చేసి తరువాత మ్యాక్స్ అని టైప్ చేసి దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు మ్యాక్స్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత I1 నుంచి I2 నుంచి I11 దాకా సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీరు ఈ సెల్ లోపల ఈ మీరు సెలెక్ట్ చేసుకున్న కాలంలో ఉన్న మాక్సిమం వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు దాని కింద ఉన్న సెల్ లో ఇజ్ ఈక్వల్ టు లార్జ్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత I2 నుంచి I11 వరకు సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ తరువాత F20 సెల్ ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీరు రెండవ పెద్ద వాల్యూని పొందవచ్చు. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ డౌన్ చేస్తే తరువాత సెల్స్ లో వరుసగా వాటి తర్వాత ఉన్న పెద్ద వాల్యూలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని పక్కన ఉన్న సెల్ లో మిన్ అని టైప్ చేసి తరువాత దాని కింద ఇజ్ ఈక్వల్ టు MIN ఓపెన్ బ్రాకెట్ తరువాత I2 నుంచి I11 వరకు సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ అన్నిటిలో తక్కువ వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని కింద ఇజ్ ఈక్వల్ టు స్మాల్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత I2 నుంచి I11 తరువాత సెమీకోలన్ తరువాత F20 సెల్ ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను సెలెక్ట్ చేసి తరువాత ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే తరువాత ఉన్న చిన్న వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత ఉన్న వాల్యూస్ రావటం గమనించవచ్చు. తరువాత మీరు మీ డేటా నుంచి ఐడి మరియు పేరు ఒకటే ఉన్న వాళ్ళ టోటల్ ఎలా పొందుతారో చూపించండి. ఒకవేళ టోటల్ని పొందటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు I18 సెల్ లోపల క్లిక్ చేసి సమ్ ఇఫ్స్ అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్ లో ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి I2 నుంచి I11 వరకు సెలెక్ట్ చేసుకుని సెమీకోలన్ ను ఇచ్చి A2 నుంచి A11 వరకు సెలెక్ట్ చేసుకుని సెమీకోలన్ ను ఇచ్చి C19 ను సెలెక్ట్ చేసి
తరువాత B2 నుంచి B11 వరకు సెలెక్ట్ చేసి తరువాత B2ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న మొత్తం వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ డౌన్ చేస్తే తరువాత సెల్స్ లో కూడా ఆ వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ డేటా నుంచి ఒక పేరు మరియు ఐడి ఉన్న వాళ్ళ కౌంట్ ని మీరు ఎలా పొందుతారో చూపించండి. ఒకటే పేరు మరియు ఐడి ఉన్న వాళ్ళ కౌంట్ ని ఎలా పొందుతారో తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు J18 సెల్ లోపల క్లిక్ చేసి కౌంట్ ఇఫ్స్ అని టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న సెల్లో Is equal to count ifs అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత A2 నుంచి A11 వరకు సెలెక్ట్ చేసుకొని తరువాత C19 ను సెలెక్ట్ చేసి తరువాత B2 నుంచి B11 వరకు సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ ను ఇచ్చి B2ని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ఈ సెల్ లోపల 2 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ సెల్ ను క్లిక్ చేసి కిందకు డ్రాగ్ డౌన్ చేస్తే మిగిలిన సెల్స్ లో 1 మాత్రమే రావటం గమనించవచ్చు. తరువాత ఏదైనా పిక్చర్ ని తయారు చేసి దానిలో మీరు ఏదైనా ఫార్మాటింగ్ ని ఎలా చేస్తారో చూపించండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఒక సెల్ పైన క్లిక్ చేసి తరువాత డ్రాయింగ్ టూల్ బార్ లోని ఒక డ్రాయింగ్ ని సెలెక్ట్ చేసి తరువాత మీ షీట్ లోపల గీయాలి. తరువాత పైన ఉన్న లైన్ విడ్త్ ఆప్షన్ లో విడ్త్ ను పెంచి లైన్ కలర్ ని అవుట్లైన్ కలర్ ను చేంజ్ చేసి తరువాత కలర్ ఆప్షన్ లో మీకు నచ్చిన కలర్ ను ఈ డ్రాయింగ్ కు వేయాలి. తరువాత మీరు ఈ పిక్చర్ ని ఎలా తిప్పుతారో చూపించండి మరియు మీరు దీనిని ఎన్ని రకాలుగా తిప్పవచ్చో చెప్పండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన ఉన్న ఫార్మాట్ ఆప్షన్ లోని ఫ్లిప్ ఆప్షన్ లోని ఫ్లిప్ వర్టికల్లీ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ ఇమేజ్ వర్టికల్ గా తిరగబడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఫార్మాట్ లోని ఫ్లిప్
ఆప్షన్ లోని ఫ్లిప్ టు హారిజెంటల్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ యొక్క పిక్చర్ మళ్ళీ హారిజెంటల్ గా తిరగబడటం గమనించవచ్చు. ఇలా మీరు మీ యొక్క పిక్చర్ ని మీకు కావలసిన విధంగా ఫ్లిప్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఈ పిక్చర్లు అన్నిటినీ గ్రూప్ గా ఎలా చేస్తారో చూపించండి, మరియు ఇలా చేశాక ఏం జరుగుతుందో చెప్పండి. దీని గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ డ్రాయింగ్ టూల్ బార్ సహాయంతో ఇంకొక పిక్చర్ ను సెలెక్ట్ చేసి మీ షీట్ లోపల గీయాలి. తరువాత ఆ డ్రాయింగ్ యొక్క కలర్ ను చేంజ్ చేయాలి. ఇప్పుడు రెండు ఇమేజెస్ ను సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ ఆప్షన్ లోని గ్రూప్ ఆప్షన్ లోని గ్రూప్ ను క్లిక్ చేస్తే మీ యొక్క రెండు ఇమేజ్లు గ్రూప్ అవటం గమనించవచ్చు. మీ ఇమేజ్ ను వేరే ప్రదేశంలోనికి తీసుకువెళ్లిన రెండు ఇమేజ్లు జరగటం గమనించవచ్చు. ఇప్పుడు కలర్ ఆప్షన్ లో వేరే కలర్ ను సెలెక్ట్ చేస్తే రెండు ఇమేజెస్ యొక్క కలర్లు చేంజ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఫార్మాట్ లోని గ్రూప్ ఆప్షన్ లోని అన్గ్రూప్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ యొక్క రెండు ఇమేజ్ల గ్రూప్ వెళ్ళిపోతుంది. తరువాత మీరు మీ డేటా హెడ్డింగ్ ని బోల్డ్ గా ఇటాలిక్ గా మరియు అండర్లైన్ ని ఎలా చేస్తారో చూపించండి. అన్నిటి అలైన్మెంట్ సెంటర్ అలైన్మెంట్ గా ఉండాలనే విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు మీ షీట్ లోపల ఉన్న పై లైన్ ను సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న బోల్డ్ ఇటాలిక్స్ అండర్లైన్ ఆప్షన్లను క్లిక్ చేస్తే మీ యొక్క మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్స్ లోపల ఉన్న టెక్స్ట్ కి ఈ ఫార్మాట్లు అప్లై అవుతాయి. ఇప్పుడు మీరు మళ్ళీ మొదటి లైన్ ను సెలెక్ట్ చేసుకుని సెంటర్ అలైన్మెంట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తరువాత ఫార్మాట్ మెనూ పైన క్లిక్ చేసి అలైన్మెంట్ ఆప్షన్ లోని సెంటర్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ యొక్క టెక్స్ట్ మొత్తం సెంటర్ అలైన్మెంట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ ని సేవ్ చేయండి. తరువాత మరొక షీట్ కి వెళ్లి ఏదైనా డేటాని టైప్ చేయండి. మీరు 1220 2232 2000 3222 9 33231 మరియు మీరు కొన్ని వాల్యూస్ కొన్ని ఈవెన్ వాల్యూస్ ని టైప్ చేయండి. తరువాత వీడియోని చూద్దాం. ఇప్పుడు మీరు షీట్ టూలోనికి వచ్చి నెంబర్స్ అని టైప్ చేసి తరువాత ఈవెన్ అని టైప్ చేసి తరువాత మీకు చెప్పిన నెంబర్లను కింద టైప్ చేయండి. ఇప్పుడు ఈవెన్ కింద ఈజ్ ఈవెన్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి
A2 సెల్ ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ ను ప్రెస్ చేస్తే ట్రూ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఈ బాక్స్ పైన క్లిక్ చేసి డ్రాప్ కిందకు డ్రాగ్ చేస్తే ఈవెన్ నెంబర్ల వరకు మాత్రమే ట్రూ అని వచ్చి వేరే నెంబర్లకి ఫాల్స్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ 23, 53, 42, 56, 34, 23, 76, 88 ఎల్సిఎం మరియు జీసీడీలని కనుగొనండి. ఈ వీడియో చూసి ఎల్సిఎం మరియు జీసీడీలని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా సెల్ లోపల క్లిక్ చేసి నెంబర్ అని టైప్ చేసి దాని తరువాత ఈ వాల్యూస్ ని టైప్ చేయాలి. ఇప్పుడు నెంబర్ అనే సెల్ కింద ఎల్సిఎం అని టైప్ చేయాలి. ఇప్పుడు దాని పక్కన ఉన్న సెల్లో = ఎల్సిఎం ఓపెన్ బ్రాకెట్ D8 నుంచి కీ K8 వరకు సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ మొత్తం యొక్క ఎల్సిఎం కనుగొనవచ్చు. తరువాత జీసీడీ అని టైప్ చేయాలి. ఇప్పుడు = జీసీడీ ఓపెన్ బ్రాకెట్ మరియు తరువాత D8 నుంచి K8 వరకు సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 1 అని వస్తుంది. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ ని సేవ్ చేసి తరువాత దానిని క్లోజ్ చేయండి. తరువాత మీ కంప్యూటర్ ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీరు ఇంతకు ముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారు మరియు సమ్ ఇఫ్స్ కౌంట్ ఇఫ్స్ యావరేజ్ ఇఫ్స్ స్మాల్ టెక్స్ట్ ఎల్సిఎం జీసీడీ ఈజ్ ఈవెన్ ఈజ్ ఆడ్ మొదలైన కొన్ని ఫార్ములాలని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.